ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియో సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అనేటైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరైతే ఈ వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మీకైతే కింద వచ్చేసి స్టాక్ బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే కనిపిస్తుంది, మీరు సింపుల్గా దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే డిస్క్రిప్షన్లో వచ్చేసి మీరైతే ఈ విధంగానైతే వస్తుంది, మన వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే ఇక్కడైతే స్క్రోల్ అయితే చేయకండి, ఒక 2 మినిట్స్ అయితే ఆగండి. అయిన తర్వాత మీకైతే మెల్లంగా లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరైతే నెమ్మదిగా స్క్రోల్ అనేది చేసుకోండి, లేకపోతే మీ మొబైల్ అనేది స్టక్ అయితే అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా, మీరు చిన్నగా అయితే స్క్రోల్ అయితే చేసుకోండి కిందికి. ఈ విధంగా మీరైతే మొత్తం కిందికి రావాలి ఎప్పుడైనా, కిందనే నేనైతే ప్రొవైడ్ ఇస్తాం మీకు. మొత్తం లాస్ట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆర్ ఓపెన్ అని మీకైతే ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ విధంగా దాని మీద క్లిక్ చేసి అయితే బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే అందరూ అడుగుతున్నారు, అందుకోసం అయితే నేనైతే చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే మీకైతే ఆ పిక్సార్ ల్యాబ్లో ఫోటో అనేది ఎడిట్ చేసి అయితే చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. పిక్సార్ ల్యాబ్ యాప్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇన్ కేస్ కింద డిస్క్రిప్షన్లో పిక్సార్ ల్యాబ్ యాప్ లేనట్లయితే మీరు ప్లేస్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీరైతే ఏం చేస్తారంటే కింద నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తా, ఒకసారి టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. మీరు ఇక్కడైతే పక్క టెలిగ్రామ్లో అయితే జాయిన్ కండి. ఇక్కడ వచ్చేసి అయితే వాట్సాప్ స్టేటస్, వీడియోస్ అండ్ నేను అప్లోడ్ చేసే వీడియో ప్రివ్యూస్ ప్రతి ఒక్కరైతే ఇక్కడనే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అందుకోసం అయితే మీరైతే ఇక్కడ పక్క టెలిగ్రామ్లో అయితే మీరైతే జాయిన్ అయ్యండి ఫ్రెండ్స్. ఓకే, జాయిన్ అయితే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరైతే కింద నుంచి అలా మన పిక్సార్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో పిక్సార్ ల్యాబ్ యాప్ లింక్ అయితే ఇస్తా. ఈ విధంగా వస్తుంది మీరు పిక్సార్ ల్యాబ్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 2 నేను రౌండ్ అప్ చేస్తున్నా. సింపుల్గా ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి, యూజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకోండి. యూజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే మీ మొబైల్లో గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ అయిన తర్వాత మీకు నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే అంటే అలా బ్యాక్గ్రౌండ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఇస్తాయి. ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. మీరైతే సింపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీకైతే న్యూ టెక్స్ట్ అని వస్తుంది, అది పోవాలంటే సింపుల్ ఇక్కడ పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ పక్క పాయింట్ ఇది ఉంది కదా థర్డ్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా స్టిక్కర్స్ పక్క పాయింట్, ఇంపోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తూనే మీ మొబైల్లో అయితే మీ మొత్తం టోటల్ మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ మొత్తం అయితే ఇక్కడ అయితే చూపెట్టుద్ది. మీరు సింపుల్గా మీ మొబైల్లో ఉన్న గ్యాలరీ మొత్తం అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇమేజ్ని ఒకదాన్ని అయితే పేంజీ తిరిగి కట్ చేసుకోండి. అది వచ్చేసి నేను అయితే 8 డిస్క్లో కట్ చేసుకున్నా, మీరైతే మీ ఇష్టం మీరు ఇస్తే 8 డిస్క్లో కట్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. కట్ చేసుకున్న పిఎన్జీ అనేది ఈ విధంగా అయితే ఎంచుకోండి. మీకైతే ఈ విధంగా ఉంటుంది పిఎన్జీ వచ్చేసి. ఈ విధంగా ఎంచుకున్న తర్వాత సింపుల్గా రైట్ స్మోన్ ఇవ్వండి. రైట్ స్మోన్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా ఈ పిఎన్జీ ఉంది కదా, పిఎన్జీని తీసుకొచ్చుకొని ఇంకా ఎటో ఎక్కువ కారణాలు అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సింపుల్గా సైడ్కి అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే అదైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసినతో ఇక్కడ మీరు రీసెంట్ మీద క్లిక్ చేసుకుంటుంది. మీ కింద డిస్క్రిప్షన్లో నేనైతే మీకు హ్యాపీ బర్త్డే అని ఉంటుంది, అలాగే కలర్ గ్రేడియంట్ కూడా ఉంటుంది. మీ గ్రేడియంట్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. సింపుల్గా మీరైతే ఆ గ్రేడియంట్ను హ్యాపీ బర్త్డే అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఎంచుకుంటున్నా చూడండి. సింపుల్గా ఈ విధంగా మీకైతే ఉంటుంది. సింపుల్గా మీరైతే దీన్ని క్లిక్ చేసుకోండి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇట్లా అన్నారనుకో బరాబర్ ఇదైతే దీంట్లో అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ అయిన తర్వాత మీరు సింపుల్ ఇక్కడ సేవ్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ ఎ ఇమేజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డైమెన్షన్స్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు అల్ట్రా అని పెట్టేసుకొని సింపుల్గా సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదైతే మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత కార్డ్ అయితే ప్లే అయితే సింపుల్గా మీరైతే ఈ విధంగా దాని అయితే తీసిపడేయండి. ఓకే ఫ్రెండ్స్, 100% ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ దిస్ మ్యాచ్ కొంటే జై హింద్.